हाई गाइज़ सो वेलकम टू एमजे किशोर चैनल सो गाइज़ इक एमएक्स प्लेयर अच्छे चाल मंदिर सो आडियो अनेक चेंज अव वाइस अड़ा सो लांग्वेज चेंज अवटी फर्स्ट आफ् आल गाइज़ एना प्ले इटना एमएक्स प्लेयर ये ऐपना लांग्वेज चेंजे फस्ट मे मोबाइल अच्छे सपोर्टेड मल्टी लांग्वेज मोडना वीडियो अने गाइज़ खचिता अभी उंटे डिसेबल अटे डिस्प्ले अवतुद इकट्ड चूसक इन वीडियो अने प्ले एमएक्स प्लेयर ओपन चेक मन के ఆడియో సింబల్ కనిపిస్తుంది కదా సో దీని మీద అయితే మీరు ట్యాప్ చేయండి గైస్ సో ఇది ట్యాప్ చేసిన తర్వాత మనకి ఈ విధంగా చూడండి ఇక్కడ చూసుకుంటే ఆడియో అని చెప్పి మనకి ఇక్కడ ట్రాక్ 1 అని చెప్పి వచ్చింది కదా హ్యాష్ ట్యాగ్ తోని అంటే ఈ నేను ఏదైతే ప్లే చేశానో ఆ వీడియో అనేది ఆడియో ట్రాక్ 1 అంటే ఆ వీడియోకి ఓన్లీ సింగిల్ ఆడియో మాత్రమే అవైలబుల్ లో ఉంది మీరు వేరే లాంగ్వేజ్ గాని లేకపోతే అనదర్ ఆడియో ట్రాక్ గాని అవైలబుల్ లో లేదు అని చెప్పి ఇక్కడ డిస్ప్లే అవుతుంది గైస్ అంటే మీరు ఏదైనా ఎనీ కైండ్ ఆఫ్ వీడియో అనేది మీరు సో మీ దగ్గర ఉంది అనుకుంటే దాన్ని వేరే లాంగ్వేజ్ లో చూడాలి అనుకుంటే మీరు ఖచ్చితంగా ఇక్కడ ఆడియో ట్రాక్ 1 తర్వాత 2 3 4 5 అని ఇలా ఉంటేనే మీరు అయితే మార్చుకోగలరు లేకపోతే నేమ్స్ అనే ఉంటాయి అంటే లైక్ తెలుగు ఇంగ్లీష్ హిందీ అని చెప్పి మనకి ఆడియో ట్రాక్ లైతే కనిపిస్తాయి సో ఇది మీకు ఆల్్రెడీ చెప్పాను గైస్ మీరు ఏంటంటే వీడియో టైటిల్ ఏదైతే ఉంటదో ఆ టైటిల్ లోనే మీకు మెన్షన్ చేస్తారు సో వీడియో టైటిల్ పక్కనే మల్టీ లాంగ్వేజ్ సపోర్టెడ్ అని చెప్పి ఏవైతే ఆ యొక్క వీడియోలో సో లాంగ్వేజెస్ అనేది సపోర్ట్ చేస్తుందంటే ఇది తెలుగు వాళ్ళు చూడొచ్చు అండ్ ఆల్సో హిందీ వాళ్ళు ఇంగ్లీష్ వాళ్ళు సో వాట్ ఎవర్ ఎవర్ లాంగ్వేజ్ అనేది వాళ్ళు అక్కడ మెన్షన్ చేస్తారు ఎన్ని లాంగ్వేజ్లో ఈ వీడియో అనేది మీరు చూసుకోవచ్చు అనే అవైలబిలిటీ వాళ్ళు ఆ టైటిల్లో మెన్షన్ చేస్తారు అలా మెన్షన్ చేసేటప్పుడు మాత్రమే మీకైతే ఖచ్చితంగా ఈ యొక్క ఆడియో ట్రాక్లు అయితే మీకు లాంగ్వేజ్ అనేవి డిస్ప్లే అవుతూనే ఉంటాయి గైస్ ఎన్ని ఉంటాయి అన్నీ సో లార్జ్ మనకేంటే 8 కూడా ఉండే ఛాన్సెస్ ఉన్నాయి ఎందుకంటే అది ఇంకా సో వాళ్ళ ఏదైనా వీడియో అనేది వాళ్ళ యొక్క అవైలబిలిటీ బట్టి అయితే వాళ్ళు సో అలా అవైలబిలిటీ అనేది తెచ్చుకోవచ్చు సో అందుకే మీరు ఏంటంటే ఫస్ట్ చేంజ్ చేయాలంటే ఫస్ట్ మీరు ఏం చేయాలి మీరు ఏదైతే వీడియో మీ దగ్గర ఉందో ఆ వీడియోని ఫస్ట్ మల్టిపుల్ లాంగ్వేజ్ సపోర్ట్ ఉందా లేదా చూడండి అది చూసిన తర్వాత మీరైతే ఈ విధంగా ఆడియో ట్రాక్లోకి వెళ్ళి మీరు ఆ ఏదైతే వీడియో ఉందో దాన్ని అయితే మీరు లాంగ్వేజ్ ఒక లాంగ్వేజ్లో ఉన్నదాన్ని ఇంకో లాంగ్వేజ్లోకి అయితే మీరు చాలా ఈజీగా అయితే మార్చుకోవచ్చు ఒకవేళ మారలేదు అనుకుంటే మీకు సో దాని యొక్క ఆప్షన్ అనేది మీకు ఆల్రెడీ చెప్పాను కదా అది సో గైస్ ఇక్కడ సెట్టింగ్స్ అని ఉంది కదా ఈ సెట్టింగ్స్లోకి వెళ్ళి కూడా మీరైతే మీరు చాలా సింపుల్గా అయితే మీరు ఆడియో ట్రాక్ అనేది మార్చుకోవచ్చు సో ఇందులోకి వెళ్ళి అలా చేసే బదులు మీరు సింపుల్గా ఎంఎక్స్ ప్లేయర్ని అయితే అప్డేట్ చేయండి అప్డేట్ చేసి ఇక్కడ కనిపిస్తున్న ఈ ఏదైతే మనకి ఆడియో ట్రాక్ అనే ఆప్షన్ చూపించాను కదా ఈ సింబల్ సో దాని మీద క్లిక్ చేసి సింపుల్గా మీరైతే ఆడియో ట్రాక్ అనేది చెక్ చేయండి చాలామంది ఇక్కడ ఇది క్లిక్ చేస్తున్నారు సో హెడ్సెట్ సింబల్ ఉన్నది అది చేయకండి ఎందుకంటే అది బ్యాక్గ్రౌండ్ ప్లే ఆఫ్ కోసం అది సో నేను చెప్పేది ఇక్కడ చెప్పింది ఏంటంటే ఆడియో ట్రాక్ ఆప్షన్ సో అది క్లిక్ చేస్తేనే మీకు ఏంటంటే మీ దగ్గర ఏదైతే వీడియో ఉందో అది ఎన్ని లాంగ్వేజ్లో మీరు చేంజ్ చేసుకుంటూ చూడగలగరు అంటే మీరు చూడగలుగుతారనేది అక్కడే డిస్ప్లే అవుతుంది మీకు మల్టిపుల్ ఉంటే మీరు ఆడియో ట్రాక్ 1 2 3 4 5 అన్నా పర్లేదు తెలుగు ఇంగ్లీష్ హిందీ అని చెప్పి మీకు అలా మెన్షన్ చేసినా మీరు అవి క్లిక్ చేస్తే చాలు డైరెక్ట్గా ఆటోమేటిక్గా చేంజెస్ అయితే లాంగ్వేజ్ అయిపోతాయి గాయస్ ఇంకే ప్రాబ్లం ఉండదు ఒకవేళ ఓన్లీ సింగిల్ ఆడియో ఉందంటే ఖచ్చితంగా మీకు అది ఎప్పటికీ ఇంకో లాంగ్వేజ్లో అయితే ఖచ్చితంగా మారదు మీరు సబ్ టైటిల్ అయితే మళ్ళీ పెట్టుకోవచ్చు కానీ ఆడియో ట్రాక్ అనేది వేరే లాంగ్వేజ్ కన్వే అవ్వదు సో గాయస్ ఇది వీడియో గాయస్ ఈ వీడియో నచ్చితే మన ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసిన వీడియో లైక్ అండ్ షేర్ చేయండి థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ గాయస్ కిస్ మై లైక్.